శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గంలో శ్రీకాకుళం ఆముదాలవలస ప్రధాన రహదారిపై చింతాడ వద్ద జనసేన తెలుగుదేశం పార్టీలు ఉమ్మడిగా గుంతల ఆంధ్రప్రదేశ్కు దారేది పేరుతో పార్టీ శ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్, జనసేన పార్టీ ఆముదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా పేడాడ రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఆముదాలవలసలో రహదారులు మృత్యుద్వారాలను తలపిస్తున్నాయని, నిత్యం వేలాదిగా రాకపోకలు సాగించే ఆముదాలవలస శ్రీకాకుళం ప్రధాన రహదారి పనులకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు కాబడినా నేటికీ పనులు జరగకపోవటం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. స్థానికంగా సభాపతి సీతారాం సొంత నియోజకవర్గంలో ప్రజా సమస్యలను గాలి కుదిలేసి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని సాధించేందుకు తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా పోరాడి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అనంతరం కూన రవికుమార్ గారు మాట్లాడుతూ, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఎన్నికలకు సిద్ధమవడం అభినందనీయమని తెలిపారు. అలాగే ఆముదాలవలస నియోజకవర్గంలో జరిగిన అవినీతి అక్రమాలపై రానున్న రోజుల్లో జనసేనతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ మరియు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.